స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సిద్ధిపేట కేలి విజయవాడకు ఒక దారి పోయిందట. చంద్ర మన మహారాష్ట్రలోని చంద్రపూర్ దారి పోయిందట, బెంగళూరు దారి పోయిందట, హైదరాబాద్ రామ్ నగర్ ఒక దారి పోయిందట. మనమేమో అప్పుడేమో బయటకు వెళ్ళి కొనుకొచ్చుకొని తిన్నాం, ఇప్పుడేమో అటు మహారాష్ట్రకు ఇటు ఆంధ్రప్రదేశ్కు అటు బెంగాల్కు కూడా చేపలు పంపే పరిస్థితి ఇవాళ తెలంగాణలో వచ్చింది. ఎంత గొప్ప సంపద పెరిగిందో మీరు ఆలోచించండి. అంటే పనులు చేయకుండానే అవుతుందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ప్రాజెక్టులను చెరువులకు వాగులకు అనుసంధానం చేయడం వల్ల ఇంత గొప్ప సంపద ఇవాళ తెలంగాణలో పెరిగింది. ఇవాళ మనం మర్చిపోవద్దు. సర్దిదిన్న రేవు తెలవాలంటారు పెద్దలు. ఇవాళ చేతి నిండా పని దొరికింది. మా చిన్న కోడలు మా ఉమేష్ సర్పంచ్ ఉన్నాడ, వాళ్ళ పెద్ద చెరువు అయితే 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఒకసారి నిండకపోవు. మాచాపూర్ చెరువు 20 ఏళ్ళకు ఒకసారి నిండకపోవు. కానీ ఇప్పుడు మాచాపూర్ చెరువు ఏ పరిస్థితి ఏంటంటే ఎప్పుడు చూసినా ఫుల్ లేదు, ఎండాకాలం కూడా మత్తడి దుక్కుతున్నది. చెరువు 10 నెలలు మత్తడి దుక్కింది మొన్న. అంటే 30 ఏళ్ళకు ఒకసారి నిండని చెరువు ఏడాది 10 నెలలు మత్తడి దుక్కుతుందంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని కాదని అడుగుతా ఉన్నా. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు ఈ పని చేయలేకపోయినారు? 60 ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమైనా గాడిద పనిదో మీరా, గుడ్డుగురి ఆడికి ఏమైనా పనిదో మీరా? మాట చెప్పిన తప్పకి చేయలేదు. 60 ఏళ్ళలో మీరు చేయలేని పనిని 6 ఏళ్ళలో చేసి చూపింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా మత్స్యకారులు ఆలోచించాలి, చేసిన పనిని చేసిన దాన్ని చేసిండ్రు అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే అబద్ధాలు, చేసిన ముఖం కాదు, ప్రజలను మోసం చేయడానికి వంచడానికి వాళ్ళ నోటికి మొక్కాలి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఇవాళ ఓట్లు రాగానే ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ దగ్గరికి బయలుదేరింది. వస్తుందని హైదరాబాద్లో ఏఐసీసీ మీటింగ్లట ఇక వాళ్ళు వస్తూ ఉంటారట. వచ్చి ఇక మళ్ళీ అబద్ధాలు చెప్తారు. ఇక మమ్మల్ని గెలిపింది మీ అరిచేతుల వైకుంఠం చూపిస్తామంటారు, మీకు ఏదో అందిస్తామంటారు. ఇక మరి ఎన్నేళ్ళు ఎందుకు అయ్యకపోయింది? మరి మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్లు అయ్యారు, ఛత్తీస్గఢ్లు అయ్యారు, నిన్నగాక మొన్న గెలిచిన కర్ణాటకలో దిక్కు లేదు, తెలంగాణలో ఇస్తామంటే ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను అడిగేది కాంగ్రెస్ వాళ్ళని ఒకటే, 60 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎందుకు చేయలేదో ముందు సమాధానం చెప్పండి. 60 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన చెరువులు కానీ చెకిడాములు కానీ మత్స్యకారుల కోసమైనా, 24 గంటల కరెంట్ అయినా, రైతు బంద్ అయినా, రైతు బీమా అయినా, 2000 పెన్షన్ అయినా, ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు? ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదో సమాధానం చెప్పండి. 60 ఏళ్లలో చేయకపోతే పోనీ, మమ్మల్ని చూసైనా తెలంగాణ అనుకుని ఒక దిక్కు ఛత్తీస్గఢ్ ఉన్నది, దేశానికే దిక్సూచిగా నిలిచింది తెలంగాణ. ఇలా ప్రజలు ఆలోచిస్తుంది, ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అబద్ధాలకు మధ్య పోటీ జరగబోతా ఉంది. మనం సాధించిన అద్భుత విజయాలు గెలవాలా, కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలు గెలవాలా? ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది నిజం కాదా? చెరువులు బాగా చేసింది నిజం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చేది నిజం కాదా? రైతులకు కడుపు నిండా ఉచిత కరెంట్ ఇచ్చేది నిజం కాదా? ప్రతి రైతుకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు నిజం కాదా? చనిపోయిన రైతుకు దరఖాస్తు లేదు, దఫ్తర్కు పోవాల్సిన అవసరం లేకుండానే ఇలా 5 లక్షల రూపాయల బీమా వస్తున్నది నిజం కాదా? ప్రతి ఏడాది ఉచితంగా చేప పిల్లలిచ్చేది నిజం కాదా? 1,000 కోట్ల రూపాయలతో లూనాలు వలలిచ్చింది నిజం కాదా? ఇలా రాష్ట్రంలో దేశంలోని అత్యధిక ధాన్యం పండుతున్నది నిజం కాదా? ఇలా భారతదేశంలో అతి ఎక్కువ వరి ఎక్కడ పండుతుందంటే ఇలా తెలంగాణలో పండుతున్నది నిజం కాదా? దేశంలో అతి ఎక్కువ డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ కాదా? అంటే ఈ నిజాలకు కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలకు మధ్య పోటీ జరగబోతా ఉంది. అద్భుత విజయాలకు కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలకు మధ్య పోటీ జరగబోతా ఉంది. ఇవాళ దేవుణ్ణి నమ్మే మనం. ఎప్పుడైనా ఆ రోజు మహాభారతంలో ఏమైంది? ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది,
ఇలా తప్పకుండా రేపు తెలంగాణలో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం గెలుస్తుంది, నిజాలు గెలుస్తాయి, చేసిన పనులే గెలిపిస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు కౌరవులాగా మొత్తం ఏఐసీసీ మీటింగ్ పడి 100 మంది వచ్చి హైదరాబాద్ లో మీరు మీటింగులు పెట్టారు. మీరు 100 అబద్ధాలు ఆడినా గెలిచేది ధర్మం, గెలిచేది కేసీఆర్ చేసిన పని, బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది. మీరేదో దొంగ డిక్లరేషన్లు చేస్తుండ్రు, ఇది చేస్తాము అది చేస్తామని పూటకో డిక్లరేషన్లు ఇస్తుండ్రు. మరి అది ఎందుకో కర్ణాటకలో చేయరు, గవర్నమెంట్ ఉన్న కాడ ఎందుకో రాజస్థాన్లో చేయరు, ఎందుకో ఛత్తీస్గఢ్లో చేయరు. మీరు ఎన్ని దొంగ డిక్లరేషన్లు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు సెల్ఫ్ డిక్లేర్ అయిపోయింది, మాకు మూడవసారి కేసీఆర్ కావాలి. ఎందుకంటే మీ కథ తెలియదు కానీ 50 ఏళ్ళు ఎగిరింది కదా, తక్కువే కాదు. 50 ఏళ్ళ నుంచి మీరు దృశ్య సంచారమే, 50 ఏళ్ళ నుంచి కేసీఆర్ చేసి చూపించింది ఇలా ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నది. అందుకే ఇవాళ ఏమైనా ఈ రాష్ట్రంలో వచ్చేది మూడవసారి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి.